హాయ్ అండి, నమస్తే. సో మీకు ఇవాళ రెస్టారెంట్ స్టైల్ అండ్ ఎక్స్పెషల్లీ మన కర్నూల్లో జ్యోతిలు ఇస్తారండి చోలే భటోరే. చాలా బాగుంటుంది. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఆ ఫ్లేవర్కి ఆ టెక్స్చర్కి ఫిదా అయిపోవాల్సింది ఎవరైనా కానీ. చాలా బాగుంటుంది. సో దీంట్లో నా టిప్ ఏంటంటే, కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో ఒక్క 2 స్పూన్ల టీ పౌడరు అండ్ ఎండిన ఉసిరికాయ ముక్కలు, ఒక బిర్యానీ ఆకు, ఒక ఇలాచీ వేసి బాగా పొట్లలా కట్టేసుకోవాలండి. అంటే మన పొట్లం కడతాం కదా, అది ఎక్కడ కానీ బయటికి రాకుండా టైట్గా కట్టుకోవాలన్నమాట. ఖచ్చితంగా కాటన్ క్లాత్లోనే వేయాలి. మరీ చెప్తున్నాను, దాంట్లో టీ పొడి, యాలుక, ఎండిన ఉసిరికాయ ముక్కలు, ఉసిరి తొనలు అంటాం కదా, అవి బిర్యానీ ఆకు వేసి రాత్రంతా నానపెట్టుకున్న కాబూలి చనాల్లో వాటర్ పోసేసి ఈ విధంగా అంటే చేత్తో పట్టుకుంటే చిదురైపోవాలండి. శనగగింజ చిదురైపోయేలాగా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. ఇన్ని వెజిటల్స్ అన్ని వెజిటల్స్ అని కాకుండా బాగా మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే, యాజ్ యూజువల్గా ఇంకా బండిలో నూనె వేసుకొని, దీనికి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి, కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా చాప్ చేసి పెట్టేసుకొని దాంట్లో వేసి బాగా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయ కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూను జీరా పౌడర్ అండి. జీరా పౌడరు, ఉప్పు, కారము అండ్ 3 నుంచి 4 టమాటాలు మెత్తగా పేస్ట్ చేసి వేసేసుకొని ఇదంతా కూడా సిమ్లోనే పెట్టి బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. కొంచెం వాటర్ వేసేసుకొని అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ కలిపి పోసేస్తున్నాను. ఈ గ్రేవీ అంతా కూడా బాగా చిక్కపడి పైకి ఆయిల్ తేలినప్పుడు ఈ స్టేజ్లో మనము ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి ఈ కాబూలి చనా ఉంది కదా, అది వేసేసుకుంటాం. ఉడికించిన తర్వాత ఈ టీ ఫ్లేవరు, మన ఉసిరికా ఫ్లేవర్ ఉంది కదా, ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ వస్తుందండి, చాలా బాగుంటుంది అసలుకి. ఇది వేసేసేసి సిమ్లోనే పెట్టి ఆ గ్రేవీ అంతా ఉడికేంత వరకు అంటే తగ్గేంత వరకు వేయించుకోవాలి. దీంట్లో స్పెషల్గా మనం వేసేది ఏంటంటే, ఈ బాదుషా వాళ్ళది ఉందండి, ఈ పౌడర్ వేసేస్తాను. ఇదేంటంటే చనా మసాలాకి వాడే పౌడర్ అనమాట. ఇది లేకపోతే కూడా మనము పెప్పర్ పౌడరు, ఇంకొంచెం గరం మసాలా వేసి సరిపోతుంది అనమాట. ఫైనల్గా ఇంకొంచెం కస్తూరి మెతితో అండ్ కొత్తిమీరతో టచ్అప్ ఇస్తే అద్దరిపోతుంది అసలుకి. నిజంగా అంటే నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఇది ఇంకా ఎమ్మి ఎమ్మిగా ఆల్టర్నేటివ్ అని చెప్పొచ్చు. ఫైనల్గా కొంచెం నేను బటర్ వేసేసాను అనమాట. అది టెక్స్చర్ కూడా ఎలా ఉంటుందంటే గట్టిగా ముద్దలాగా ఉంటుందన్నమాట. దీని కాంబినేషన్ పూరీ. ఇంకా ఇవాళ చాలా లాక్డౌన్ అయిపోయిందండి, పూరీ చేయక. సో ఇంకా సండే రోజు మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరీ విత్ చోలే మసాలా అనమాట. చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి నేను చెప్పిన టిప్ ఫాలో అయ్యి ట్రై చేయండి అండ్ ఎలా ఉందో కూడా కమెంట్లో చెప్పండి. అండ్ దీంట్లో చనా మసాలా రెగ్యులర్ చేస్తూ ఉంటామండి, కానీ దీంట్లో మనం వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల ఏంటంటే దాని కలరు ఫ్లేవర్ కూడా పూర్తిగా మారిపోతుంది అనమాట. ఇక్కడ ఆలు కానీ మనం ఏ గరం మసాలాస్ ఏమి వాడమన్నమాట. నేను డైటింగ్ చేస్తున్నాను కదా, బట్ ఈరోజు ఒకరోజు స్కిప్ చేసేస్తాను అనమాట. దీనికి మనము ఆఫ్టర్నూన్ దీన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇంకా ఆడే అంతా కూడా మనం క్యాలరీస్ బ్యాలెన్స్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. దీంట్లో ఏంటంటే కొంచెం నిమ్మరసం పెట్టుకున్నాం అనుకోండి, టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈవినింగ్స్ డైలీ మీకు కుకింగ్ వీడియోస్ వస్తాయండి, మార్నింగ్ అన్నీ కూడా వీడియోస్ వస్తాయి.